ప్రపంచంలో మూడవ సబ్ విభాగము భౌతిక శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, మానవ సమాజం. ఈ భౌతిక శాస్త్రానికి, సాంకేతిక శాస్త్రానికి మరియు మానవ సమాజం మధ్యలో సంబంధం ఏ విధంగా ఉంటుంది? సో మనకు మొట్టమొదటి మనం నేర్చుకుంటే జనరల్గా పరమాణువులు శక్తిని కలిగి ఉండవు అని రూథర్ఫర్డ్ వివరించాడు. కానీ హన్ అండ్ మీటన్ శాస్త్రవేత్తలు కేంద్రక విచ్యుత్తి ద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్ శక్తిని న్యూక్లియర్ రియాక్టర్లో తయారు చేయవచ్చు అని నిరూపించారు. సో అంటే ఈ భౌతిక శాస్త్రంలో మనం కొన్ని ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మానవుడు రోజురోజుకి కొత్త విషయాలను కనుక్కోవడంలో ఎక్కువ మొత్తంలో శక్తిని వినియోగించుకుంటున్నాడు. ఈ శక్తి వినియోగించుకోవడంలో పూర్తిగా ప్రస్తుతం ఉన్న వనరులు తరిగిపోవటం అనేది జరుగుతుంది. సో కావున ఈ శిలాజాలు తరిగిపోవటము వాటి ప్రాంతంలో కొత్త వాటిని మనము సృష్టించబడాలి. అప్పుడే మనం ఈ యొక్క వనరులను భావితరాలకు అందించగలుగుతాము. సో ఈ భాగంలో మనము ఇప్పుడు సౌరశక్తిని, అదేవిధంగా భూ ఉష్ణ శక్తిని మనము విద్యుత్ శక్తిగా మారుస్తున్నాము. సో అదేవిధంగా ఈ కేంద్రక న్యూక్లియర్ రియాక్టర్లో కేంద్రక విద్యుత్ శక్తి ద్వారా మనం అధిక మొత్తంలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నాము. సో దీనిలో మనం ముఖ్యంగా సోనార్, మనం ముఖ్యంగా ఈ వివిధ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాల గురించి కొన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ముందుగా గెలీలియో జడత్వ నియమాన్ని ప్రతిపాదించాడు. అంటే ఒక వస్తువు బాహ్యబలం ప్రయోగించినంత వరకు తన యొక్క స్థితిని మార్చుకోదన్నమాట. సో రెండవది హైగెన్ క్రిస్టియన్ ప్రతిపాదించిన తరంగ సిద్ధాంతము. అంటే కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా మైకేల్ ఫారడే ప్రతిపాదించిన విద్యుదయస్కాంత ప్రేరణ నియమాలు. ఈ విద్యుదయస్కాంత ప్రేరణ నియమాలలో ఆ విద్యుత్ అయస్కాంతం మధ్య సహజ సంబంధం అనేది ఉంటుంది. అంటే అయస్కాంతము ఏర్పడడానికి కారణము విద్యుత్. అంటే ఒక వాహకంలో విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ వాహకం చుట్టూ అయస్కాంతం అనేది ఏర్పడుతుంది. సో అదేవిధంగా మొట్టమొదటగా జే.జే. థామ్సన్ ఎలక్ట్రాన్ని ప్రతిపాదించాడు, కనుగొన్నాడు. సో నెక్స్ట్ ఎక్స్రేస్ని డబ్ల్యూ.కే. రాంజన్ కనుగొన్నాడు. ఎక్స్రేస్ మనము ఈ మెడికల్ ఫీల్డ్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. సో సివి రామన్, భారతదేశ భౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ అణులతో కాంతి అస్థితి స్థాపక పరిక్షేపణ ప్రయోగము, దీన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు, దీనిని ప్రతిపాదించాడు. దీనికి సివి రామన్ నోబెల్ బహుమతి పొందడం జరిగింది. సో ఆ తర్వాత రూథర్ఫర్డ్ ప్రతిపాదించిన పరమాణు కేంద్రక నమూనా. అంటే రూథర్ఫర్డ్ ప్రకారము ఆటంలో పరమాణు లోపల ఎలక్ట్రాన్స్ కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్షలో తిరుగుతుంటాయి. ఏ విధంగా అంటే గ్రహాలు సూర్యుని చుట్టూ ఏ విధంగా అయితే తిరుగుతున్నాయో ఎలక్ట్రాన్లు కూడా కేంద్రకం చుట్టూ ఆ విధంగా తిరుగుతాయి. దీనినే గ్రహమండల నమూనా అంటారు. సో అదేవిధంగా మనకు ఈ భౌతిక శాస్త్రం దినదిన అభివృద్ధి చెందడంలో ఒక భాగంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సిలికాన్ చిప్. ఈ సిలికాన్ చిప్ని కనుగొన్న తర్వాత ఈ కంప్యూటర్ రంగం అనేది చాలా అభివృద్ధి చెందడం అనేది జరిగింది.